హలో హలో మేడం చెప్పండి జాన్సీ ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి చెప్పమ్మా హలో 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 టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు ఇప్పుడు మీరు చెప్పారు ఎత్తుపళ్ళు ఉన్నా వంకర పళ్ళు ఉన్నా లేకపోతే పళ్ళ మధ్యలో సందులు ఉన్నా కరెక్ట్ చేసుకోవచ్చు ఎలైనర్స్ లేకపోతే అది క్లిప్స్ పెట్టుకోవచ్చు అని కానీ ఏ ఏజ్ నుంచి మనం అట్లా స్టార్ట్ చేయొచ్చు అది కొంచెం చెప్పండి ఎస్ పిల్లల్లో ఉంటుంది ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ వాళ్ళకి కూడా పిల్లల్లో ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నా సందులు డెవలప్ అవుతున్నా పిల్లలకి ఎప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎప్పుడు చేసుకుంటే వాళ్ళు తట్టుకోగలుగుతారు ఇలా అప్రిహెన్షన్స్ ఉండడం సహజమే పేరెంట్స్కి కాకపోతే ఏంటంటే పిల్లలకి 12-13 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం పాలపళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ నోట్లో వచ్చేస్తాయి అది రైట్ ఏజ్ ఆ ఏజ్లో కనుక మీరు అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూ మంత్స్లో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోద్ది ఎందుకు అంత గట్టిగా అంటే లేత ఏజ్ గ్రోయింగ్ ఏజ్ అది సో గ్రోత్ తొందరగా కూడా మన క్లిప్స్కి మన అడాప్ట్ అవుతుంది ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది రెండోది అపోహలు వద్దండి క్లిప్పుల ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ కాదు పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు మా దగ్గర చేయించుకుంటున్నారు కదా వేల సంఖ్యలో పిల్లల క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది ఆన్ ప్రాసెస్లో ఉంది చాలా కంఫర్టబుల్గా వస్తారు యాక్చువల్లీ పెద్దవాళ్ళ కన్నా పిల్లలు తొందరగా అడాప్ట్ చేసుకుంటారు చదువులు డిస్టర్బ్ కావు పెయిన్ అనేది ఉండదు రెండోది లిక్విడ్ డైట్ లాంటివి ఉండక్కర్లేదు 100% రిజల్ట్ వస్తుంది చాలామంది అంటారు ఇప్పుడు తీసేసాక కూడా రీటైనర్ ఇస్తారు అది పెట్టుకోకపోతే ట్రీట్మెంట్ మళ్ళీ ఫెయిల్ అయిపోతుందని అందుకే పార్థ డెంటల్లో 100% రిజల్ట్ రావడానికి ఒకటి రీటైనర్ అనేది కూడా ఎస్ఎక్స్ రీటైనర్ సన్న ట్రే లాంటిది ఇస్తాము ఒకవేళ పిల్లలు దాన్ని తరచుగా వేసుకోకుండా ట్రీట్మెంట్కి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితులు వస్తే మేము వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫిక్స్డ్ రీటైనర్స్ ఇచ్చేస్తాం అంటే ఇంకా పిల్లలు తీయడం పెట్టడం లాంటివి కంట్రోల్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా మేము వెనకాతలు రీటైనర్ అనేది ప్లేస్ చేసి అందుకే 100కి 100% క్లిప్పుల ట్రీట్మెంట్లో కానీ ఎలైనర్స్లో కానీ మాకు రిజల్ట్ అనేది ఉంటుంది ఎవ్వరు కూడా ఇది బాగాలేదు ఇది అవ్వలేదు అనే క్వశ్చనే లేకుండా ట్రీట్మెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం సో పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలు ఎత్తుపళ్ళు బంకరపళ్ళు సందుపళ్ళు ఉంటే భయపడాల్సింది ఏం లేదు సింపుల్ ట్రీట్మెంట్తో మళ్ళీ తిరిగి మనం వాళ్ళని అందంగా చేసేయచ్చు వాళ్ళు పుట్టుకతో ఎలాంటి చిరునవ్వు వచ్చినా పర్వాలేదు